ఏం పేరమ్మా? సురేఖ. సురేఖ, ఎక్కడి నుంచి వచ్చినావు? మిర్యాలగూడ. ఈశ్వరప్ప మమ్మీ క్లినిక్ మిర్యాలగూడ వచ్చి ఇవాళ ఏం బాధతో వచ్చినావు? నడుము నొప్పి, వెన్నుపూస డిస్కులు బల్జ్ అయినాయి. డిస్క్ బల్జ్ వల్ల, ప్రొట్రూజన్ వల్ల బాధతో పడుతున్నావు. ఏమేం బాధలు ఉన్నాయి చెప్పు. నడుము, కాలు నొప్పి. నొప్పి బాధలు గట్టి చెప్పు. నీ లక్షణాలు ఏమేమున్నాయో చెప్పాలి. కాలు తిమ్మిరి వస్తుంది. నడుము బెండ్ అయింది. నడుము ఒక సైడ్ బెండ్ అయింది. వెన్నుపూస విపరీతమైన నొప్పి. ఇప్పుడు ఎన్ని సంవత్సరాల నుంచి ఉన్నది? ఐదారేళ్ళు అవుతుందా? ఇప్పుడు ఇప్పుడు ఇంతకు ముందు ఎక్కడ వాడినావు? ఏం మందులు వాడినావు? ఏ హాస్పిటల్ వాడినావు? అల్లోపతి మందులు వాడినా తక్కువ కాలే. ఆపరేషన్ చేస్తామని చెప్పిరా? చెప్పలేదా? పెయిన్ కిల్లర్స్ ఇస్తారు, తగ్గుతుంది, మళ్ళీ వస్తుంది. లేచినాడు ఎట్టా? నడవడానికి వస్తుంది అని అన్నాడు. ఒక ముంగడు దాకా పోయిరా. ఒక సైడ్ బెండ్ ఉన్నది. ఇట్రా గట్టిగా నడవస్తలేదు. నొప్పి లేస్తుందా? కూసుకో. కదులుతు నొప్పి ఇదన్నా? ఇవాళ ఈ బాధతో వచ్చినావు కదా, నెల రోజులలో నువ్వు ఎట్లా నడుస్తావనేది నువ్వు చూపించాలి. మళ్ళా నీ లెక్క చాలా మంది ఎన్ను పూసే డిస్క్ ప్రాబ్లము, డిస్క్ ప్రొట్రూజన్, డిస్క్ డిస్ప్లేస్మెంటు, ప్రొట్రూజన్ అంటారు దీన్ని. దానివల్ల చాలా మందికి తొందరపడి ఆపరేషన్కి అడ్వైజ్ చేస్తారు. ఆపరేషన్ చేసుకొని ఇంట్లోకి వెళ్ళి ఇవ్వకుంటారు. నీకు ఆపరేషన్ లేకుండా హోమియోపతి మందుతో తగ్గిస్తా. వెరీ గుడ్. ఇప్పుడు ఇంత బాగా ఉన్నావు, మళ్ళీ నెలకి ఎట్టున్నావు, 2 నెలలకి ఎట్టున్నావు, 3 నెలలకి ఎట్టున్నావు, ఎప్పటికప్పుడు సమాచారం చెప్పాలి వీడియో. ఏం పేరమ్మా? సురేఖ సార్. సురేఖ, ఇప్పుడు ఎక్కడి నుంచి వచ్చారు మీరు? మిర్యాలగూడ. మిర్యాలగూడకి వెళ్ళి వచ్చి ఈశ్వరప్ప హోమియోపతి ట్రీట్మెంట్ తీసుకుంటున్నావు? తీసుకుంటున్నాం. ఎన్ని నెలల నుంచి తీసుకుంటున్నావు? 6 నెలలు. ఇప్పటికి 6 నెలలు అయిపోయింది అంతే కదా. ఏం ప్రాబ్లం కోసం తీసుకున్నావు? డిస్క్ ప్రాబ్లం సార్. డిస్క్ ప్రాబ్లం, వెన్నుపూస డిస్క్ అండ్ స్కోలియోసిస్ బెండ్ అయిపోయింది. దాని నుంచి నీకు ఏమేం బాధలు ఉండే? అప్పుడు లేస్తే మళ్ళీ వంగ రాకపో, వెన్నుపూస బిర్రుగుంటుండే, అస్సలు నడవరాలేదు. మా ఎన్ని సంవత్సరాల నుంచి బాధపడ్డావు? 5 ఏళ్ళ నుంచి ఇంతకెళ్ళి బెడ్ రీడ్ అయినావు. మరి ఎక్కడెక్కడ హాస్పిటల్ తిరిగి వచ్చినావు? మిరాడైనా చేయించుకున్నా సార్. మిర్యాలగూడలో. ఏం చెప్పారు డాక్టర్లు? తగ్గుతుంది అని పెయిన్ కిల్లర్స్ రాసిచ్చారు. తగ్గలేదు సార్. మరి ఈశ్వరప్ప హోమియో క్లినిక్ వచ్చినాక తగ్గింది సార్? మంచిగా లేచి నడుస్తున్నావు. బెండ్ ఓంకారప్పుడు కూడా పోయింది. అప్పుడు లేవమంటే టేబుల్ పట్టుకొని లేచినావు. ఇప్పుడు మంచిగా లేవగలుగుతున్నావు కదా. సోపి ఎట్లా లేదు? వెరీ గుడ్. మంచిగా నడుస్తున్నావు. నొప్పికి టైం లేదు కదా? వెరీ గుడ్. ఇట్లనే మెయింటైన్ చేస్తే అయిపోతుంది. ఇప్పుడు ఏం లేకుండా అయిపోయింది. మరి చక్కగా నడుస్తున్నావు. అప్పుడు ఒంకరు నడిచినావు. వెరీ గుడ్. అయిపోయింది, మంచిగా అయిపోయినావు. ఇంకా రెండు మంచిగా నువ్వు ఇట్లాగే రెస్ట్లో ఉండి మంచిగా బలమైన ఆహారం తీసుకో. ఇక పర్మనెంట్గా క్యూర్ అయిపోతుంది. ఓకే అమ్మా.